కాబోయే టీటీడీ చైర్మన్ ఆయనేనా? వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్లు వేళ్లకే వస్తాయంటూ ప్రచారం మొదలైంది. ఎవరికి తోచిన వారు వాళ్ళకు తోచినట్లు నచ్చిన పేర్లు రాసి రాబోయే క్యాబినెట్ ఇదేనంటూ ఊదరగొడుతున్నారు. కనీస సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా కొందరు నేతల మెహర్బానీ కోసం పేర్లు రాసేస్తున్నారు. దీంతో గెలుపు సంగతి సరేసరి. ఆ ప్రచారాలను నమ్మి కొందరు నేతలు అప్పుడే తాము మంత్రులమైపోయామంటూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే మంత్రి పదవులతో పాటు క్యాబినెట్ ర్యాంకు ఉన్న నామినేటెడ్ పోస్టులుంటాయి. వీటన్నింటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది టీటీడీ చైర్మన్ పదవి. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ట కావచ్చు, దేవుని సేవ అనుకోవచ్చు, ఆ పదవి వల్ల దేశంలో ప్రముఖులందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఆ పదవి కోసం తాపత్రయపడేవాళ్ళు చాలామందే ఉంటారు. రాయపాటి సాంబశివరావు లాంటి ఎంపీలు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఈ పదవిపై మోజు పెంచుకున్నారు. అది ఆ పోస్టుకున్న ప్రాధాన్యత. ఒకవేళ ఈసారి గనుక జగన్ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ ఎవరనేది తేలిపోయింది. పక్కా సమాచారం ఆధారంగా వైసీపీ నేత, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఈ విషయమై ఈ మధ్యనే జగన్ స్పష్టమైన హామీ ఇచ్చేశారట. మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి రాకతో అమర్నాథ్ రెడ్డికి వైసీపీ సీటు దక్కలేదు. జగన్ను పార్టీని నమ్ముకునేందుకు ఇదేనా బహుమానం అంటూ అమర్నాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కానీ పెద్ద ఎత్తున అసమ్మతి తెలియజేయలేదు. జగన్ హామీకి కట్టుబడి చల్లారబడ్డారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారట. అయితే తనకు టీటీడీ చైర్మన్గా చేయాలని ఉందని అమర్నాథ్ రెడ్డి తన ఇష్టాన్ని బయటపెట్టారట. ఇక ఏం ఆలోచించకుండా మనమే అధికారంలోకి వస్తున్నాం, నువ్వే కాబోయే టీటీడీ చైర్మన్ అంటూ పార్టీ పెద్ద నాయకుల ముందే స్పష్టంగా చెప్పేశారట. అయితే రాజకీయాల్లో నేతల హామీలు నీటి రాతలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కోస్తా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తనకు టీటీడీ చైర్మన్గా నియమించాలని, పార్టీ ఫండ్గా చాలా మొత్తం సమర్పించుకుంటానని జగన్కు ఆఫర్ చేశారట. అన్నా, ఆ విషయం మర్చిపోండి, అమర్నాథ్ రెడ్డి అన్నకు మాట ఇచ్చేశా, కాబోయే టీటీడీ చైర్మన్ ఆయనే, ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు అంటూ కుండ బదులు కొట్టేశారట జగన్. దీంతో జగన్ అధికారంలోకి వస్తే అమర్నాథ్ రెడ్డి టీటీడీ చైర్మన్ కావడం ఖాయమని తెలుస్తోంది.